हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो फेमस केरला स्ट्रीट फूड आयना कोत्तु पराठा रेसिपी अला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। ई कोत्तु पराठा अनेदि स्ट्रीट फूड अंडि, चाला चाला टेस्टी गा उंटुंदि। सो ई रेसिपी अला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तानु। फस्ट मूडु मीडियम सैज पराठालनु तीसुकोवालि। इक्कड नेनु नार्मल पराठालनु तीसुकुंटुन्नानु। स्ट्रीट फूड कोसम नार्मल पराठालने यूज चेस्तारु। मीरु हेल्थ कोसम चूस्तुन्नट्लयिते ई रेसिपीनि मीरु गोधुम पिंडितो चेसिन पराठालनु यूज चेसुकोवच्चु, अलाने नार्मल चपातीतो गानि पुलकल तो कूडा प्रिपेर चेसुकोवच्चु। सो ओरिजिनल रेसिपी अयिते ई पराठालने यूज चेस्तारु। इक्कड नेनु मूडु मीडियम सैज पराठालनु तीसुकुंटुन्नानु। वीटिनि इला चिन्न चिन्न ముక్కల కింద చేసుకోవాలి। మీకు వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కల కింద చేయడానికి ట్రై చేయండి। సో చూసారు కదా, ఈ సైజ్ ముక్కల కింద చేసుకోవాలన్నమాట। సో ఇలా పీసెస్ కింద చేసుకున్న పరాటాని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ ని వేసుకోవాలి। 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వెల్లుల్లి తరుగును కూడా వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 3 గాని 4 గాని పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి। ఈ కొత్త పరాటా రెసిపీ మొత్తం కూడా మీడియం టు హై ఫ్లేమ్ లోనే ప్రిపేర్ చేసుకోవాలి। వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి। 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా salt కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోవాలండి। ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి। 3 మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు గాని, టొమాటో ముక్కలు గాని, పరోటా ముక్కలు గాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి। టొమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 ఎగ్స్ ని కూడా వేసుకోవాలి। ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే మీరు మిక్స్ చేసుకోవాలి। ఎగ్స్ వేసిన వెంటనే మిక్స్ చేయలేదనుకోండి, మీకు ఎగ్స్ పెద్ద పెద్ద పీసెస్ కింద వచ్చేస్తాయి। ఈ రెసిపీకి మనకి అన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద రావాలన్నమాట। అందుకనే ఎగ్స్ వేసిన వెంటనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి। ఇలా చేసినట్లయితే ఎగ్ మీకు చిన్న చిన్న పీసెస్ కింద అవుతుంది। ఇలా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో కొద్దిగా salt ని కూడా వేసుకోవాలి। సో salt వేసుకున్న తర్వాత మళ్ళీ 1-2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్్రెడీ చిన్నగా కట్ చేసుకున్న పొరట పీసెస్ ని కూడా వేసుకొని మళ్ళీ 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి। సో ఈ ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవాలి। కరివేపాకు ఈ టైం లో వేసారు అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది। సో కరివేపాకు వేసిన తర్వాత మరి 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి చికెన్ గ్రేవీని వేసుకోవాలి। ఇక్కడ నేను 1 కప్ వరకు చికెన్ గ్రేవీని వేస్తున్నానండి। ఈ చికెన్ గ్రేవీ 1/2 కప్ నుంచి 1 కప్ వరకు వేసుకోవచ్చు। సో చికెన్ గ్రేవీ వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని హై లో పెట్టుకొని కంటిన్యూస్ గా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి। ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉంటే ఇది బాగా పొడిపొడిలాడుతూ వస్తుంది। రెసిపీ మనకి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తారంటే స్ట్రీట్ స్టైల్ లో మనకి 2 ప్లేట్స్ లాంటి ఉంటాయి, వాటితో బాగా కొడుతూ ఉంటారన్నమాట చిన్న చిన్న పీసెస్ అవడానికి। మనకి ఇంట్లో అలా కుదరదు కాబట్టి గరిటతోనే 1 మినిట్ పాటు ఇలా చేసినట్లయితే మీకు పొడిపొడిలాడుతూ వస్తుంది చిన్న చిన్న ముక్కల కింద। మనం ఆల్్రెడీ ఇంగ్రీడియన్స్ వేసినప్పుడే అన్ని చిన్న సైజ్ ముక్కల కింద కట్ చేసి వేసాం కాబట్టి మనకి అలా ఎక్కువ సేపు కొట్టాల్సిన అవసరం ఉండదన్నమాట। సో అందుకనే మనం అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని వేసుకున్నాము। సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా స్ట్రీట్ స్టైల్లో కొత్తు పరాటాని చాలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి। ఇందులో మనం salt చూస్ వేసుకోవాలండి। ఆల్్రెడీ పరాటాలోని చికెన్ గ్రేవీలో కూడా మీకు salt ఉంటుంది కాబట్టి ఇందులో salt వేసుకున్నప్పుడే చూసుకొని వేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో మనం ఎటువంటి మసాలాలను కూడా యూస్ చేయలేదు, ఎందుకంటే చికెన్ గ్రేవీలోనే మసాలా మొత్తం కూడా ఉంటుంది। జీలకర్ర పొడి గాని, మసాలా పొడి గాని అన్ని కూడా మనకి చికెన్ గ్రేవీలో వచ్చేస్తాయి। సో మనకి ఇందులో సెపరేట్ గా ఇంగ్రీడియన్స్ వేయాల్సిన అవసరం లేదన్నమాట। సో ఎప్పుడైనా మనకి చికెన్ గ్రేవీ మిగిలిన, పరాటాలు మిగిలిన ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో ఇలా చాలా సింపుల్ గా స్ట్రీట్ స్టైల్లో కొత్త పరాటాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి। మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।